ఇవాళ కనుక జాగ్రత్త తీసుకోకపోతే చాలా ప్రమాదం. ఒక్క బీజేపీ అభ్యర్థిని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవకుండా చూడండి, కుదిరితే తెలంగాణ నుంచి కూడా. నేను నిజంగా చెప్తున్నాను, నీతి నిజాయితీ నిబద్ధతున్నాను, నేను కొమ్మని మొదలు చెప్తున్నాను. ఏ పార్టీ కొట్టేస్తారని కాదు, ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థిని ఓడించకపోతే ఈ తెలుగు జాతి మీద ఆధిపత్యం చేస్తాం, ఈ దక్షిణ భారతదేశీయులు ఇలాంటి వాళ్ళే వీళ్ళ మీద జైత్యాత్రకు మొదలు పెడతానని. జైత్యాత్ర నా దేశంలో భాగం, మేము ఈ ఇండియాలో భాగం, ఇండియా సమృద్ధంగా ఒక్కటిగా ఉండాలని కోరుకునే వాళ్ళం. మా దేశంలో మా దేశం మీద జరిగిన మా దక్షిణాది మీద దండయాత్ర జైత్యాత్ర ఏం పదాలని వాడేది వాళ్ళు. దక్షిణాది మీద జైత్యాత్ర నాకు నిన్న కాక మొన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ వదులుతానుకోలేదు డైలాగ్ అయింది. ఆయన వదిలి ఆల్రెడీ చెప్పుల పార్టీ పెట్టి మళ్ళీ వచ్చారు. జనాలు జ్ఞాపశక్తి తక్కువ అనుకుంటారు గౌరవనీయులు వారు, అన్ఫార్చునేట్ అండి. నేను చెప్పింది వాళ్ళు బీజేపీ గురించి మాట్లాడదు, ఏం మాట్లాడదు బీజేపీ గురించి మొత్తం ఏమనండి, విచిత్రంగా ఉంది. రైట్, లెట్ అస్ వెయిట్ అండ్ సీ. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీపై మీ అభిప్రాయం చెప్పారు. ఇంకొక అలానే క్యూరియస్ కాన్స్టిట్యున్సీ మంగళగిరి. సో నారా లోకేష్ గారికి ఈసారి అక్కడ ఎలా ఉండబోతుంది? ఆయన విజయం సాధిస్తారండి. 95%, నేను చెప్పేది 5% ఏదైనా ప్రపంచం జరగవచ్చు కానీ 95% విజయం సాధిస్తారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ప్రకారం నేను ఓడిపోతారు. కొత్త కాన్స్టిట్యున్సీ వినిపించబోయారు ఆయన. 45-50 పట్టాలు ఇచ్చి అంతమందిని అక్కడ ఆవాసం ఉండేటట్టు ఇల్లు కూడా కట్టించుకుని ఏర్పాటు చేస్తే కోర్టు ఆటం కొట్టింది. అక్కడ ఇద్దరు ముగ్గురు ఓటర్స్ చేసి 100,000 కొత్త మంది చేరేవారు. వాళ్ళు డిస్పెక్ట్ ఆల్ దిస్ థింగ్ ఆర్కే గారు వెళ్ళటం, వెనక్కి రావటం, అలాగే గంజి చిరంజీవి గారు, ఆ తర్వాత మన మురుగుడు హనుమంతరావు గారు, తర్వాత కాండ్రు కమలమ్మ గారు, ఇవాళ నాలుగో క్యాండిడేట్ ఆర్కే గారు, 5వ మనిషి. అంటే కళ్ళ మన లోకేష్ గారి మీద ఇప్పుడు 5 దాని మీద పెట్టించారు. క్లాస్ వార్ నడుస్తూ ఉంది అక్కడ. ఇప్పుడు బలహీన వర్గాలు ఈ ఇష్యూ నడుస్తూ ఉంది. డిస్పెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ నేను అక్కడ వైకాపాలో అక్కడ పనిచేసే కొంత మిత్రులు కానీ మిగతా వాళ్ళు చూసినా లోకేష్ గారు 20,000 పైగా మెజారిటీకి నెగ్గే పరిస్థితి నుంచి ఈ గత 2 నెలల రోజుల నుంచి వైకాపా ముందుకు వెళ్తుంది సర్వేలో మనం మాట్లాడదామండి. ఇది ఇంపాక్ట్ దా కాన్స్టిట్యున్సీ మీద పడుతుంది. అందువల్ల ఆ దాంట్లో సునాయాసనంగా నెగ్గే సీట్ నుంచి వాళ్ళు లోకేష్ గారు 5-10,000 మెజారిటీతో నెగ్గే పరిస్థితులు పాజిటివ్గా ఉన్నారని నా అభిప్రాయం. ఓకే, డైనమిక్ గా ఉంటాయి ఇవాళ సిచ్యుయేషన్, అది ఇట్ మే చేంజ్ టుమారో. ఓకే, సో ఈ పొత్తు వల్ల ఈ టీడీపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన నొక్కడు అవుతుంది, ఉత్తర భారత జనతా పార్టీ అడిషన్ వచ్చింది. ఈ పొత్తు వల్ల ముస్లిం క్రిస్టియన్స్ మైనారిటీ ఓట్ షేర్ దూరమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎప్పుడు కూడానండి ముస్లిం ఓట్ షేర్ లో అత్యధికం జగన్మోహన్ రెడ్డి గారి ఉంది, కాంగ్రెస్ చెప్పే ఉంది. మొన్న మాత్రం 2019 కొంత 25-30% వరకు అబౌవ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో ఢీకొంటున్నారని చెప్పి వచ్చిన మాట వాస్తవం. అందువల్ల మెజార్టీ ఆ 25-30% 90% వెళ్ళిపోవచ్చు. ఓకే, క్రిస్టియన్ ఓటింగ్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ ఓటింగ్ 20% ఉంటుంది. మీరు ఎందుకు కరెక్టే 25%, అఫీషియల్ ఈస్ అబౌట్ 1.5% దాదాపుగా నేను చెప్పింది ఉంటే. దాంట్లో మణిపూర్ ఘటన తర్వాత చాలా వచ్చిందండి ఇవాళ. దానివల్ల ఇవాళ అంటే వాళ్ళకు కూడా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉన్నారు కదా, ఈయన ప్రత్యక్షంగా ఉన్నారు అనే 20-30% డైలమాలో ఓటర్స్ ఇవాళ ఉన్నారు. అందువల్ల డెఫినెట్గా అది మైనస్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆంధ్రప్రదేశ్కి మోసం చేసిన బీజేపీతో కలిశారు. బీజేపీ ఓట్ 0.5% ఉంటుందండి, అది వస్తుంది తెలుగుదేశానికి. ఓకే, పోయే ఓట్లు 5-6% పోతాయి. ఓకే, బట్ అది కూటమికి నష్టమే కదా. డెఫినెట్గా నష్టమేనండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అత్యంత భయంకర వ్యతిరేకత ఉంది. జనం అండర్స్టాండ్ చేసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళు బయటకు వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేయండి, చేస్తే భయంకర వ్యతిరేకం ఉంది. అంత వ్యతిరేకత పరిపాలించిన ఇవాళ 42.8% ఓటింగ్ ఈ రోజు కూడా ఉండడానికి కారణం సంక్షేమ పథకాలతో పాటు అని నమ్మకం ఒకటి ఆయన మీద, ఇది కొనసాగిస్తారు నమ్మకంతో పాటు. ఇవాళ ఈ మిగతా మైనార్టీ ఓట్స్ కానీ మిగతా ఓట్లు కానీ ఆయన మీద సిలిగి సాలిడ్గా ఆయన వెనక్కి వాళ్ళకి రావటం. ఓకే, సో ఇంత వ్యతిరేకత ఉన్నా అతనికి 42% పైగా ఓట్ షేర్ నమోదు అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆత్మసాక్షి సర్వే కూడా దాదాపు 45% పైగా ఓట్ షేర్ని ఇవ్వడం జరిగింది. అఫ్కోర్స్ 48.5% ఓట్ షేర్ వన్ సైడెడ్గా వైసీపీకి ఉంది అని చెప్తూ ఉన్నారు. సో కొత్త ఎమ్మెల్యేల మార్పు అంశం ఎంతవరకు ఎఫెక్ట్ ఉండొచ్చు అనుకుంటారు? 10 స్థానాల్లో 7 స్థానాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు లాభం చేస్తుంది. అంటే ఇప్పుడు మన ఉదాహరణకి 2 కాన్స్టిట్యూ గుంటూరు జిల్లాలు తీసుకుంటే మనోహర్ నాయుడు గారిని, కావటి మనోహర్ నాయుడు గారిని తీసుకుని గుంటూరు నుంచి అక్కడ పంపించారు చిలకూరుపేటకి. చిలకూరుపేట నుంచి స్టార్
క్యాంపెయినర్ కింద మారిన విడదల రజనీ గారు, వారినేమో గుంటూరు టూకి. వాళ్ళు గుంటూరు కాన్స్టిట్యున్సీ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే అక్కడ రాష్ట్ర రాజధాని పక్కనే ఉంది కాబట్టి అది ఆసక్తికరమైన కాన్స్టిట్యున్సీ కానీ చెప్తాను. నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యూన్సీ మనం చెప్పుకోవచ్చు. పొద్దుటూరులో ఏం జరుగుతుందని, అనంతపురంలో వాళ్ళు డైలమాలో ప్రభాకర్ గారికి వస్తుందా, లేకపోతే అశోక్ గారి బ్రదరు సన్నం వారికి సీటు వస్తుందా, అక్కడ సిచ్యుయేషన్ తర్వాత మాట్లాడుకుందాం. గుంటూరు వన్లో ఎప్పుడు కూడా అక్కడున్న ముస్తఫా గారి మీద వ్యతిరేకత ఉంది, వాళ్ళ అమ్మాయి గారు సీటు ఇవ్వటం జరిగింది. నజీర్ గారు ఇప్పుడు పోటీ చేశారు, వాజిద్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వేరే సంగతి. ఆ నజీర్ గారి విషయంలో ఆ నెగ్గే సీటు వాళ్ళు టఫ్ అయింది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా నెగ్గాల్సిన సీటు, ఇప్పుడు ఎడ్జి వాడకం ఉంటుంది వైకాపాకి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నాని గారు ఇంకోళ్ళకి ఇచ్చిన సీటు ఇస్తే కనుక సునాయాసంగా నెగ్గాల్సిన గుంటూరు 2 సీటు, గుంటూరు వల్ల మైనార్టీ ఎక్కువ ఉంది, గుంటూరు 2 సీట్ వరకు ఒకటి పరిగణలో తీసుకుంటే ఇది కొంచెం చుట్టుపక్కల కానీ మిగతా ఆసక్తికర కాన్స్టిట్యున్సీ కాబట్టి. ఇవాళ విడదల రజనీ గారు బీసీ, బీసీ అంటే వాడి పుట్టి పెరిగిందంతా కూడా తెలంగాణ రాఘుల సత్తయ్య ముదిరాజు గారిని, నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం అండి. వారు మ్యారేజ్ చేసుకుంది చిలుకూరుపేటలో ఉన్న ఒక ఆయన్ని, ఆయన సామాజిక వర్గం కాపులు, వీరు సామాజిక వర్గం ముదిరాజు లేకపోతే రజిక అన్నీ కలిపి ఉండడం. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అదే కాంబినేషన్ ఉపయోగించి మాధవ్ గారు సీట్ ఇచ్చారు. ఇవాళ రజనీ గారు చుచ్చుకెళ్ళిపోతున్నారు. అంటే 20,000 మెజార్టీ రావాల్సిన సీట్ ఏదైతే ఉందో గుంటూరు 2ని ఇవాళ అది టఫ్ సీట్గా మారింది, దో ఎడ్జ్ టువర్డ్స్ టీడీపీ. మిగతా చోట్ల చూసుకుంటే ఆయన చేసిన మార్పు అనేది చాలా చోట్ల పాజిటివ్, 3 చోట్ల మైనస్ వచ్చినాయి, 7 చోట్ల పాజిటివ్ ఉంది. ఓకే, సో అది ఫెచింగ్ ఫర్ వైసీపీ అగైన్. డెఫినెట్గా అండి. ఓకే రైట్. కాసేపటి క్రితమే ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ వాళ్ళు బయటికి ఇవ్వడం జరిగింది. అయితే వైసీపీకి 48.5%, అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి 46.5%, దాదాపు ఒక 2.5% అండ్ ఇప్పుడు ఏం చెప్పమని వాళ్ళు ఎవరికేస్తారు, 2% అది నేను గవర్నర్ మూర్తి గారి గురించి నేను వారి అభిప్రాయం వారి ప్రకారం వచ్చాడు. అడిగిన క్వశ్చన్స్ లీడ్ క్వశ్చన్స్ అన్ని దానికి కారణమే ఉంటాయి. వేరేది దాదాపు కొన్ని వేరే సర్వే ప్రకారం నేను గమనించినప్పుడు మార్పు వచ్చింది. డెఫినెట్గా నా అభిప్రాయం ప్రకారం 45.2% ఏదైతుందో ఓటింగ్ అది మార్చి 10 నాటికి కాంప్రహెన్సివ్ సర్వే కానీ, దాంతోపాటు నా మిత్రులు నా సహచరులు ఇచ్చిన సమాచారం ప్లస్ ఇంకొక తెలియని సోర్స్ తర్వాత మీకు చెప్తాను, ఆ 3 సోర్సుల ప్రకారం కూడా పరిగణలో తీసుకుంటే 42.8 దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది, పెరగట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే 45.3% అంటే 2.5% డిఫరెన్స్ ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అంటే నాకు నమ్మక ద్రోహం చేసిన పార్టీ అనే ఉందండి. అప్పుడే కనుక పొత్తు వచ్చిన నేపథ్యంలో అది ఎవాల్యుయేట్ చేసుకోవడానికి 20th వరకు పడుతుంది అనుకోండి. అందువలన నాకు ఇష్టం ఉండకపోవచ్చు, అది వేరే ఉద్యమ గాటి కింద, కానీ వాస్తవాలు చెప్పమలసినప్పుడు బీజేపీతో కలిసిన తర్వాత కూడా 45.3% ఓటింగ్ ఉన్నాయి. ఓకే, కానీ దీంట్లో వచ్చిన గణనీయమైన తేడా ఏంటంటే గత సర్వేస్కి ఈ సర్వేస్కి కాంప్రహెన్సివ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేసిన వాటికి తేడా ఏంటంటే 1.1% ఎవరో నోటాకు ఉంది, 1.4 అన్డెసైడ్ ఓట్లు 6.9-6.8 వెళ్ళిపోయారండి. 4% ఉండే అన్డెసైడ్ ఓట్స్ బహుశా ముస్లిమ్స్ కానీ మిగతా మైండైస్ కానీ వాళ్ళు డెసిషన్ నుంచి మార్చుకుని వేవరింగ్ మైండ్లో ఉండి పక్కన ఉండి ఉంటారు. ఏమని అలా ఎవరు ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఈయన తెరనుకున్నారు ఆయన తెరముందంటున్నారు, ఈ బీజేపీతో మనకి ఎలాగా, లేకపోతే ఏం చేస్తున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్కు హోదా విభజన హామీలు అందరూ ముంచేస్తాను అంటున్నారు, మనం ఎవరికి వేయాలి, పని శర్మిగారు అండ్ అదర్ పార్టీస్కి 3.9% ఓటింగ్ ఉంది. శర్మి గారికి సిపిఐ సిపిఎంకి ఇతర ఇండిపెండెంట్స్కి 3.9% ఓటింగ్. అప్పుడు ఇప్పుడు ఎవరైతే న్యూట్రల్స్ ఉన్నారో దే ప్లే ఏ వెరీ వైటల్ రోల్. ఇది చాలా అంటే జన్మ కొన్నప్పుడు వారు వన్ సైడ్ అయిపోయింది, తెలుగుదేశం 140 సీట్లు లేకపోతే 140 లేదండి పరిస్థితి. కానీ ఇవాళ కూడా టిల్ట్ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వైపే ఉంది. ఆ ప్రకారం సర్వే చేసుకుంటే బట్ మెజారిటీ ఆఫ్ ద సర్వేలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఏ సర్వే మెజారిటీ సర్వేస్ ఒకటి చెప్తానండి, నార్త్ ఇండియాలో చేసిన సర్వేస్ అందరూ కూడా వాళ్ళ శాంపుల్ సర్వే చాలా ఇంపార్టెంట్. ఈ శాంపుల్ సర్వేస్ ఎవరైతే ఉన్నారో దానికి లీడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, అక్కడ స్థానికులను చేయాలి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా చేస్తూ ఉంటారు, ఓయూ విద్యార్థుల కంటే అటాచ్మెంట్స్ తక్కువ ఉంటాయి.
ఇతర ప్రాంతాల తెలుగు వచ్చి ఉండాలి కదండి, అందుకని వైయుని తర్వాత కేయు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని అక్కడ పంపిస్తాల్సి ఉంటుంది కొన్ని చోట్లకి, అంటే కొన్ని కాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లీడ్ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారంటే వాటర్స్ అండి, వాళ్ళకి వెళ్ళి చెప్పమంటే చెప్పట్లేదు, వాళ్ళతో కూర్చోవాలా ఎలా ఉన్నాం, భోజనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, రాత్రి ఎలా ఉన్నావు, ఏం లేదా బయటకు వచ్చాను, మాడు కూర సరిగ్గా పెట్టలేదని చెప్పాను, అప్పుడు వాళ్ళు మనకు ఆన్సర్ చెప్పే, దీనికి ఎంత టైం పడుతుంది, వాళ్ళు ఎన్యూమినేట్ కరెక్ట్ ఎన్యూమినేటర్స్ హైలీ పెయిడ్ ఇప్పుడు వారు కూడా ఆ సంస్థ కూడా పెయిడ్ చేస్తుంది గట్టిగానే అన్నా డినయింగ్ దట్, కానీ చాలా ఓపికతో కూడి చేయాల్సిన సర్వే ఇది, చిన్న విషయం కాదండి. ఇటు ఈ టైం లోపల మళ్ళీ మారిపోతుంది, కొత్త కొత్త వస్తుంది. మొత్తం సర్వే చేయడానికి 15 డేస్ 10 డేస్ పట్టింది అనుకోండి, ఎవల్యూషన్ చేయడానికి 4-5 డేస్ పడుతుంది. ఈ లోపల కొత్త మార్పు వస్తుంది, బీజేపీ కలిసిందా లేదా ఇంకోటి. అందువల్ల ఈ నేపథ్యంలో పాలిటిక్స్ డైనమిక్ ఉంటాయి. మొన్నటి వరకు వచ్చిన 10 వరకు చేసిన సర్వే, 20 వరకు ఎవాల్యుయేట్ చేసిన సర్వే ప్రకారం ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. ఇంతకుముందు 2 నెలలతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 నుంచి 52 సీట్ల నుంచి 70-75 సీట్లు పెరిగింది అనిపిస్తుంది. ఓకే, అంటే వైఎస్ఆర్ గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది. అడౌన్ రీజన్ బిహైండ్ దట్ మోర్ ప్రాబ్లీ బికాస్ ఆఫ్ దిస్ అలయన్స్ ఆర్ ఒక ఇది కానీ. అందువల్ల ఈ నేపథ్యంలో మనం తీసుకుంటే ఇవన్నీ కూడా ఇవాళ క్యాండిడేట్స్ దాదాపుగా ఫైనలైజ్ అవుతున్నారు. ఏప్రిల్ 10వ తారీఖున మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది. ఆ లోపు మరింత క్లారిటీ వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్, ఆయన మేనిఫెస్టో బయటకు వచ్చి ఆయన ఎలక్ట్రిసిటీ గురించి డెఫినెట్గా తెలంగాణలో ఇచ్చినప్పుడు 200 యూనిట్ల 150 యూనిట్ల ఎందుకంటే ఎస్సీలకి నియోజన ఇవ్వడం మొదలుపెట్టారు ఫ్రీగా, అంటే అది మంచిదా కాదనేది నేను తర్వాత మాట్లాడతానండి. కానీ అది గనక పెడితే, అంటే ఉద్యమ గార్డ్గా వేరు మళ్ళీ విశేషణ, అది గనక పెట్టి అలాగే అంగన్వాడీ వర్కర్స్కి మొన్న చేసిన అన్యాయం ఏదైతే ఉందో డిస్మిసల్ చేస్తానని ఆర్డర్స్ కానీ వీటి మీద అలా కొన్ని కొన్ని విషయాల్లో చర్యలు తీసుకోకపోతే మాత్రం అది పోతే చర్యలు తీసుకుంటే మళ్ళీ ఈ విల్ బ్యాక్ ఇన్ టు ఫ్రే ఫైట్లో ఉంటారండి. ఇవాళ వాళ్ళ అభిమానులు అన్నకు 150 అంటే ఒకళ్ళు అంటారు, 150 కాదన్న 200 వస్తారు, 100 క్వశ్చన్ లేదు మా బాస్కి 200 వస్తాయి అంటారు. అలాగే జనసేన కూటమి జనసేన ఫ్రాన్స్ లేదా తెలుగుదేశం ఫ్రాన్స్ 200 గెలుస్తూ ఉంటారు, రేపటి ఇష్యూ. ఇవాళ ఉన్న ప్రకారం ఇది ఇని అర్థం చేసుకుంటే ఎవరికాళ్ళు జాతపడవచ్చండి, తెలుగుదేశం పార్టీ కూడా జాతపడచ్చు ఎవరికాళ్ళు. బట్ నా ఉద్దేశం ప్రకారం ఇది మాత్రం టఫ్ కాంపిటీషన్లో ఉండాలంటే అలాంటివి అయితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంది, మీద నమ్మకం ఉంది, చెప్తే చేస్తాడండి. చంద్రబాబు నాయుడు గారి గేమ్ వేరండి, ఆయన 4C చేస్తారు, అభివృద్ధికి ఏం చేస్తారు, దాని మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి. ఇది హామీ ఇచ్చి చేస్తారని నమ్మకాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 CPS 2-3 ఫెయిల్ అయ్యారు, మిగతా అమలు చేస్తున్నారు. నేను ఆ దాంట్లో పెట్టలేదు కదా మేనిఫెస్టోలు అంటున్నారు కొన్ని కొన్ని, అందుకని నా అభిప్రాయం ప్రకారం ఆయన హామీ ఇస్తే మాత్రం అగైన్ కాంపిటీషన్ టఫ్గా ఉంటుందండి. 100 స్థానాలు ఉన్నాయి ఇవాళ, 100 నుంచి 105 స్థానాలు జనసేన తెలుగుదేశం కూటమికి మేనిఫెస్టో రావటం. ఈయన యాత్ర మొదలు పెట్టారు కదా 27 నుంచి 3-10 తారీఖు బస్సు యాత్ర, అందుకని లెటర్స్ వెయిటెండ్ చేయండి ఏం జరుగుతుంది. అటు సిద్ధం సభలు, ఇటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ గా, వీడు కూడా మేము కూడా యుద్ధానికి సిద్ధమని సంసిద్ధమని, మీరు వీళ్ళతో పాటు మధ్యలోనేమో షర్మిల గారు, అందుకని చూద్దామండి మాకు ఏం జరుగుతుందో. కానీ రాష్ట్రంలో ఎవరు కోటేయాలో కూడా మేము స్పష్టంగా చెప్తాము, కానీ ముందే చెప్తాం ఉత్తర భారతీయ జనతా పార్టీని మాత్రం ఓటేస్తే ఇక ఈ దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండే పరిస్థితి ఉండదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీరు 10 మందికి చెప్పండి, రాష్ట్ర హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం మీరు అసెంబ్లీలో ఎవరికేస్తారో మనం మాట్లాడుకుందాం, కానీ పార్లమెంట్లో తుక్కు తుక్కుగా ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకొని ఓడించండి అని మనం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు. మీ సర్వే రిపోర్ట్స్ లేదంటే మీ రియాలిటీస్ ప్రకారం అలయన్స్కి ఇప్పుడు ఎడ్జ్ ఉందని చెప్పి చెప్తూ, లాస్ట్ టైం మీరు థ్యాంక్స్ చెప్పలేను కాంగ్రెస్కి ఏ విధంగా చెప్పానో ఎలా వచ్చిందో చూసారు మీరు. రైట్, ఓకే చూద్దాం, ఎందుకంటే ఇంకెన్నో రోజులు లేదు, దాదాపు 50 రోజుల సమయం. మీరు మొదటిసారిగా అలయన్స్కి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు, కానీ చాలా సర్వేలు బోటాబోటీగా వైసీపీకి అవకాశం ఉంది గవర్నమెంట్ ఫామ్కి అని చెప్పి 141 స్థానాల పైన వస్తాయని చెప్పాను లాస్ట్ టైం వైకాపాకి. దాంతో కొంతమంది మాటలే బంద్ చేశారు, మా మిత్రులు పెద్దలు నరసింహ నాతో సంవత్సరాలు మాట్లాడి మెదడు తగ్గుపోయింది, దివంగతులు అయినారు కదా ఆయనతో పాటు టీడీపీ అధినేత పక్క నుండి ఆయన కూడా మాట్లాడితే మాకు తగ్గుయా. నేను ఎన్నికలు అయిపోయిందో చెప్పానండి, నాకేమన్నా ఉంటుందని చూసి చెప్పాను లాస్ట్ టైం. జగడపాటి గాలిగోపాల్ గారు సార్ ఆయన పేరు మర్చిపోయాను, విజయవాడ ఎంపీ కాదండి ఇంతకుముందు జగడపాటి కాదు లగడపాటి రాజగోపాల్ గారు అనే వ్యక్తి నాకు కప్పుకున్న చాలా కాలం కింద రాజకీయాల్లో, వారేమో సర్వే చేసి ఓడిపోతాడు కేసీఆర్ గారు అన్నారు,
నమ్మొద్దు ఇలాంటి సర్వేలని బహిరంగ ప్రకటించా, టీవీలో ప్రకటించా, ఫేస్బుక్లో పంపించాను, 80 స్థానాలపై నెగ్గుదాని లక్కీగా నేను చెప్పింది నిజమైంది. అంతమించి ఒక్కసారి మారుతూ ఉంటాయి. ఫస్ట్ సార్ ఇప్పుడు ఇవాళ చెప్పాను కదండి, అల్టిమేట్గా ఎన్నికలు అయ్యేటప్పుడు ఫైనల్కి వస్తుంది. ముందు ఏమవుతుందంటే సిచ్యుయేషన్స్ బట్టి కొంచెం వెంటనే అర్ధరాత్రి మారిపోయే సిచ్యుయేషన్స్ ఏమి ఉండవండి ప్రజల్లో, ఉన్నట్టుండి ఏదో భూగోళం దద్దరికినట్టు మారవండి. అందువల్ల స్లోగా 125-130 స్థానాలను కొన్ని తెలుగుదేశం జనసేన వామపక్ష కూటమి, ఇవాళ తెలుగుదేశం ఈ కూటమితో 100-105 స్థానాలకు వచ్చినాయి. 40 స్థానాలు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70-74 స్థానాలు పెరిగింది. మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ కానీ మిగతా అందరూ ఉద్యోగస్తులు ఎప్పుడైతే